ఈ నెల 11 12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్నారు 11న రాత్రి విశాఖలో ప్రధాని బస చేస్తారు 10700 కోట్ల విలువ చేసే 7 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని 12న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి విజయసాయి రెడ్డి పరిశీలించారు ప్రధానమంత్రి కార్యక్రమానికి పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారైన రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం జరుగుతోందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాని పర్యటన ఏర్పాట్లను చేస్తోందని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికి ఎప్పుడైనా రావచ్చు ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రానికి వస్తే ఆయనకి అప్రోప్రియేట్ గా గౌరవం ఇచ్చి ఆ ఏర్పాట్లన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారు ఇంచుమించుగా 12000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ని ఆయన ఇనాగరేట్ చేయబోతున్నారు కాబట్టి మనమందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం ఇది రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి ఆ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటటువంటి విషయం అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతించాల్సిందే కానీ దీన్ని ఎవరు కూడా విమర్శించేటటువంటి పరిస్థితి గాని రాజకీయ దృక్పథంతో చూడడం గాని